హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా మిక్స్డ్ మ్యాజిక్. సో ఈ బ్లాక్ వచ్చేటప్పటికి మళ్ళీ హైదరాబాద్లో హిడెన్ వాటర్ఫాల్స్. మేము రీసెంట్గా వచ్చేటప్పటికి మూడు వాటర్ఫాల్స్కి వెళ్ళాము, గాయత్రి వాటర్ఫాల్స్, కుంతాల అండ్ పోచారం అనమాట. సో క్లైమేట్ అయితే చాలా బాగుందండి. మీరు ఇప్పుడు లాంగ్ డ్రైవ్, వీకెండ్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా ఈ త్రీ ప్లేసెస్ ట్రై చేయండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సాటర్డే ట్రై చేస్తే బెటర్. మేము ఫస్ట్ వచ్చేప్పుడు గాయత్రి వాటర్ఫాల్స్. గాయత్రి వాటర్ఫాల్స్లో ఏమైందంటే రోడ్ బ్లాక్ అయిపోయిందండి. ఇక్కడ వర్షం వల్ల ఏమైందంటే రోడ్ మొత్తం బ్రేక్ అయిపోయింది, సో అలో చేయలేదు. బట్ గాయత్రి వాటర్ఫాల్స్ దగ్గర మీరు చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఫ్లో కానీ ఇక్కడ ఫొటోస్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ మేము ఫొటోస్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి కుంతాల వెళ్ళాము. మీరు చూస్తున్నారు కదా ఈ ఫొటోస్కి కానీ వీటికి కానీ క్లైమేట్ కానీ చాలా అంటే చాలా ఆసమ్ ప్లేస్ అండి ఇది. మీరు లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేయాలనుకుంటే ఫ్యామిలీతో కానీ కిడ్స్ కానీ డెఫినెట్గా ట్రై చేయండి. మేము ఇక్కడ నుంచి, మేము ఇందాక చెప్పాను కదా గాయత్రి వాటర్ఫాల్స్కి వెళ్ళలేకపోయాను బికాస్ ఆఫ్, కానీ మీరు ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి గాయత్రి వాటర్ఫాల్స్కి వెళ్ళాలంటే కంపల్సరీ నడవాలని చెప్పారు. సో బ్రేక్ అవ్వడం వల్ల, రోడ్ బ్రేక్ అయిపోవడం వల్ల, వర్షాల వల్ల హైదరాబాద్లో మేము వెళ్ళలేకపోయాము. బట్ అక్కడ నుంచి మేము వర్త్ ప్లేస్కి వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేప్పుడు కుంతాల రీచ్ అయ్యాము. సో కుంతాల వచ్చేప్పుడు చూసారు కదా ఎంట్రన్స్, ఇక్కడ అయితే చాలా అంటే చాలా ఎనర్జీ కావాలి, నడవాలండి కుంతాల వెళ్ళాలంటే. అంటే పెద్దవాళ్ళు మీతో ఎవరైనా ట్రావెల్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడ ఫస్ట్ మీరు రోడ్ స్టార్ట్ చేశారు కుంతాల నుంచి. ఇక్కడ మీకు వ్యూ పాయింట్ వస్తుంది, ఆ వ్యూ పాయింట్ దగ్గర ఒక 4-5 షాట్స్ తీసుకోవచ్చు. మీకు బ్యూటిఫుల్ వ్యూ అనేది కనబడుతుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు మెట్లు ఉంటాయి. బేసికల్గా చూస్తున్నారు కదా ఇది వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ ఒక 3-4 ఫొటోస్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ మీరు ఒక 400 స్టెప్స్, అప్రాక్సిమేట్గా మాకు చెప్పింది ఏంటంటే 400 స్టెప్స్ దిగాలి కింద అని చెప్పారు. సో 400 స్టెప్స్ దిగి మళ్ళీ 400 స్టెప్స్ ఎక్కాలి, 800 స్టెప్స్. కాకపోతే ఏంటంటే వర్త్ ప్లేస్. బట్ కుంతాల వాటర్ఫాల్స్లో మీకు రీసెంట్గా చూస్తే చాలామంది అనుకుంటారు ఆ వాటర్ఫాల్స్ దగ్గర మనం ఫొటోస్ తీసుకోవచ్చని. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ వాటర్ఫాల్స్ దగ్గర లైక్ యూనో వాళ్ళు బ్లాక్ చేసేసారండి, మీరు వాటర్ఫాల్స్ వరకు వెళ్ళలేరు. ఎందుకు అనేది రీజను, చాలా స్కిడ్డీ ఉంది, చాలా యాక్సిడెంట్స్ అయినాయి వాటర్ఫాల్స్లో, పడిపోయి చాలా ఓవర్ఫ్లో ఉంది అని చెప్పి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వాటర్ఫాల్స్, బ్యూటిఫుల్ వ్యూ అండి, ఎంత బాగుందంటే. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అక్కడ వరకు మమ్మల్ని ఇంత వరకు పంపించేవాళ్ళని చెప్పారు, బట్ ఇప్పుడు అయితే అలౌ లేదు, మొత్తం గ్రిల్ చేసేసారు, గ్రిల్ పెట్టేసారు అనమాట. సో అందుకే మనం అంత దూరం వెళ్ళలేకపోయాము. కానీ ఫొటోస్ అవి పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, ఒక స్నాప్స్ తీసుకోవడానికి వ్యూ కూడా చాలా బాగుంటుంది. వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి వాటర్ కూడా ఫ్లో కూడా చాలా బాగుంది. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మీరు అక్కడ కావాలంటే స్పెండ్ చేయొచ్చు. క్లైమేట్ అది, ఫొటోస్ కూడా కొన్ని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అక్కడ నుంచి. ఎందుకంటే మనం లేట్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం 3 వాటర్ఫాల్స్ కవర్ చేద్దాం అనుకున్నాం కాబట్టి. అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి మళ్ళీ రిటర్న్ బ్యాక్ స్టార్ట్ అయిపోయాము పోచార వాటర్ఫాల్స్కి వెళ్దామని చెప్పి. మధ్యలో మేము బ్రేక్ తీసుకుని ఫుడ్ అవి లంచ్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము, లంచ్ అది తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి పోచారం జలపాతానికి వచ్చేసాము. ఇక్కడ కూడా ఏంటంటే మీరు బ్లాక్ చేసేసారు వాటర్ఫాల్స్, కాకపోతే ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మేము సెక్యూరిటీ వాడు ఉన్నాడు, అయినా కూడా మేము ఇక్కడ టికెట్ అయితే ఉంది ఎంట్రన్స్ టికెట్, సెక్యూరిటీని కొంచెం వాడు అక్కడ నుంచినప్పుడు మేము ఏం చేసామంటే లోపలికి వెళ్ళి ఆ వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఒక 4-5 స్టాప్స్ తీసుకున్నాము. బట్ కిడ్స్తో వెళ్తే చాలా కేర్ఫుల్ అండి, కిడ్స్ మాత్రం అక్కడ వాటర్ఫాల్స్ వరకు తీసుకెళ్ళదు. ఫోర్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది, చూస్తున్నారు కదా ఇదంతా వ్యూ అన్నమాట. ఇది ఎక్కువ దూరం లేదు బట్ వర్త్ వాచింగ్ అండి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మనకి వర్షాలు పడడం వల్ల హైదరాబాద్లో వాటర్ఫాల్స్ అనేది చాలా అంటే చాలా, వాటర్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మేము ఆల్మోస్ట్ లోపల వరకు వెళ్ళాము, అక్కడ ఇంకాసేపు ఒక టైం పాస్ చేశాము, అక్కడ నుంచి ఒక 5-6 స్నాప్స్ తీసేసుకుని అక్కడ నుంచి మళ్ళీ మేము ఒక వైండప్ చేసేద్దాము తొందరగా అని చెప్పేసి చాలా ఫాస్ట్గా చీకటి పడకుండా మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చేయాలి కాబట్టి కొన్ని స్నాప్స్ తీసుకున్నాం. ఇది వచ్చేటప్పటికి ఆన్ ద వే వెళ్తున్నప్పుడు మేము తీసుకున్న స్నాప్స్, అది మీకోసం కొన్ని స్నాప్స్ ఇక్కడ అటాచ్ చేశాను. డెఫినెట్గా మీరు వీకెండ్లో వెళ్ళాలి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్యామిలీతో కానీ కిడ్స్తో కానీ. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ నాట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.